కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో నేడు బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్నం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ దోమకొండ మండల అధ్యక్షులు చింతల రాజేష్ మాట్లాడుతూ, బహింసలో జరుగుతున్న అల్లర్లకు ముఖ్య కారణం ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీ అని, గతంలో జరిగిన అల్లర్లకు అదేవిధంగా 2 రోజుల క్రితం జరిగిన అల్లర్లకు కూడా అదే పార్టీ కార్యకర్తలు మూల కారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు భూపాల్ లక్ష్మీనారాయణ, మహేందర్ గౌడ్, మద్దూరి భూపాల్ రెడ్డి, బలేష్, కాశిరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాల్చివేయడం జరిగింది. ఆనాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు కూడా స్పందించలేరు. మొన్న జరిగిన హింసాకాండాలు కూడా కేసీఆర్ గారు ఇప్పటి వరకు కూడా ఖండించడం లేదు. నేను ఒక హిందూనని చెప్పుకుంటుండు, నేను ఎన్నో యజ్ఞాలు హోమాలు చేసిన అని చెప్పుకుంటుండు, హిందువులకు ప్రతీక అని చెప్పుకుంటున్న కేసీఆర్ మరి కనిపిస్తలేదా? బహింసలో ఇంత అగ్నిహోమం జరుగుతున్నది, ఇంత హిందువుల మీద అరాకచకం జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకొని ఫామ్ హౌస్ తాగుతూ పండుకుంటున్నారా? ఇకనైనా సిగ్గుండాలా? హిందువులను చెప్పుకోవడానికి సిగ్గుండాలా? ఇలా హిందువుల మీద దాడులను వ్యతిరేకించని మీరు, మీకు ఆ పదవి అవసరమా అని అడుగుతున్నాం ఈరోజు. కాబట్టి ఇకనైనా హిందువుల మీద జరిగే ప్రతి దాడికి మీరు దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. బహింసలో జరుగుతున్న అల్లర్లకు మీరు ఇప్పటి వరకు కూడా స్పందించలేరు. కాబట్టి దాని మీద స్పందించాలి. ఎవరైతే హిందువుల మీద ఎంఐఎం తొత్తులు, మీ పార్టీ తొత్తులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్క ముస్లిం క్యాండిడేట్ను తక్షణమే అరెస్ట్ చేయాలి, వాళ్లకు ఉరిశిక్ష చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. మరోసారి ఈ విధంగా జరిగితే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా